గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఎమ్మెల్యే పెండన్ దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఎమ్మెల్యేకు ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శని త్రయోదశి సందర్భంగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. బొల్లాపల్లి మండలం గంగుపల్లిలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కారుపై పసుపు చల్లుతూ దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతను అడ్డుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్ లోని శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథుని ఆలయం భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. స్వామివారి నూతన రథోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దంపతులు ప్రారంభించారు. దేవాలయం నుంచి నూతన రథాన్ని 2 కిలోమీటర్ల వరకు ఎమ్మెల్యే లాగారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.